అది చూస్తే మీరంతా కూడా ఆశ్చర్యపోతారు అయితే పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే రోజుకు మూడు వందల కోట్లు సంపాదిస్తాడంట గడిచిన ఏడాది కాలంలోనే ముఖేష్ అంబానీ సంపాదన ఇది అన్నట్టు ఏకంగా మూడు పాయింట్ డెబ్భై ఒకటి లక్షల కోట్లకు చేరిన మొత్తం సంపద ఈ విధంగా సంపాదిస్తూ ఉంటాడన్నట్టు అయితే అయితే అంబానీ సెకండ్కు ముప్పై ఐదు వేలు నిమిషానికి ఇరవై ఒకటి లక్షలు గంటకు పన్నెండు పాయింట్ ఐదు కోట్లు రోజుకి మూడు వందల కోట్లు ఇది గడిచిన ఏడాది కాలంలో భారతీయ కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ సంపాదించే తీరు అన్నట్టు ఏడాదికి గాను బాక్లె హరన్ ఇండియా ధనవంతుల జాబితా విడుదలైంది అయితే ఈ జాబితాలో ఎవరెవరు ఎలా ఉన్నారో చూద్దాం తొలి స్థానంలో ఉన్న ముఖేష్ మొత్తం సంపద తర్వాతి మూడు స్థానాలలో కూడా ఉన్నవారి మొత్తం సంపద కంటే ఎక్కువ కావడం కూడా గమనార్హం ఏకంగా మూడు లక్షల డెబ్బై ఒకటి వేల కోట్ల సంపదతో వరుసగా ఏడోసారి ముఖేష్ అగ్రస్థానంలో నిలిచారు అయితే ఏకంగా ఒక లక్ష యాభై తొమ్మిది వేల కోట్లతో ఎస్పీ హిందూజా కుటుంబం రెండో స్థానంలో ఉండగా ఆ తర్వాత ఒక లక్ష పద్నాలుగు వేల ఐదు వందల కోట్లతో లక్ష్మీనివాస్ మిట్టల్ కుటుంబం మూడో స్థానంలో తొంభై ఆరు వేల వంద కోట్లతో అజీం ప్రేమ్జీ నాలుగో స్థానంలో ఉన్నారు అన్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ నలభై ఐదు శాతానికి పైగా పుంజుకోవడం ముఖేష్ అంబానీ సంపదను కూడా అమాంతం పెంచేసిందని కూడా బార్క్లేస్ అభిప్రాయపడుతున్నాడు అయితే టాప్ టెన్లో చివరి ఆరు స్థానాల్లో కూడా ఉన్నవారి విషయానికి వచ్చినట్టయితే దిలీప్ సంఘ్వి ఎనభై తొమ్మిది వేల ఏడు వందల కోట్లు అదేవిధంగా ఉదయ్ కొట్టక్ డెబ్బై ఐదు వేల ఆరు వందల కోట్లు సైరస్ పునవాల డెబ్బై మూడు వేల కోట్లు గౌతమ్ అదాని కుటుంబం డెబ్బై ఒక వేల రెండు వందల కోట్లు సైరస్ పల్లోంజీ మిస్త్రీ అరవై తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు షాపూర్ పల్లోంజీ మిస్త్రీ అరవై తొమ్మిది వేల నాలుగు కోట్లు ఉన్నారన్నట్టు ఇక కుటుంబ ఆస్తుల్లో చూస్తే అంబానీల సంపద మూడు లక్షల తొంభై వేల ఐదు వందల కోట్లుగా ఉన్నది కాగా వెయ్యి కోట్లు అంతకంటే ఎక్కువ సంపద ఉన్నవారు ముప్పై నాలుగు శాతం పెరగగా ఎనిమిది వందల ముప్పై ఒకటి మంది కుబేరుల సంపద దేశ జీడిపిలో పావు శాతానికి సమానంగా ఉండడం కూడా అన్నట్టు ఇదండి అంబానీ రోజు సంపాదన కూడా ఇంత ఘనంగా సంపాదిస్తాడు నిమిషాల్లో లెక్క సెకండ్లో లెక్క గంటల్లో లెక్క అయితే తన సంపాదన కూడా తరగబడి లేకుండా ఎక్కువగా సంపాదిస్తున్నాడు ఇక రీసెంట్గా విడుదల చేసిన జాబితాలలో ఎవరు ఏ స్థానంలో ఉన్నారో కూడా మనం క్లియర్గా క్లారిటీగా చూసాం మరిన్ని బిజినెస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ ఆన్లైన్